మీ అందరికీ నా నమస్కారాలు. పిల్లలు ఒక్కోసారి బాగా మెలకపెట్టి ఏడుస్తుంటారు, చేతులు విరిచేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మెలక్కాయ చెట్టు అంటారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 3 కాయలను తీసుకొచ్చుకొని సాంబ్రీన్లో కలిపి దంచి ఎక్కడ పొగేస్తారో ఇమీడియట్లీ ఆ పిల్లలు ఆ ఇరుపు విరుచుకోవటం, ఆ కడుపు నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతినిత్యం కూడా పిల్లలకు స్నానం చేసిన తర్వాత ఈ మెలక్కాయ పొడిని కూడా అందులో కలిపి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు. ఇది మెలకకాయ. దీని 3 కాయలను ఎప్పుడైనా మీరు పంచమ రోజున కానీ, త్రయోదశ తిథి రోజున కానీ, పుష్యమి ఆదివారం ఉన్న నక్షత్రం ఉన్న రోజున కానీ, లేదా పక్క అమావాస్య రోజున కానీ ఈ మెలక్కాయలను తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఈ 3 కాయలను ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని దీనికి ఎరుపు దారం కానీ పసుపు దారం కానీ కట్టగట్టి జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్లి ధనాగారంలో పెట్టుకుంటే విపరీతమైన వ్యాపారం, ధనాకర్షణ మూలికగా కూడా ఇది పనిచేస్తుంది. అలాగే మెలకకాయ ఆకు, కాండం, పువ్వులు, వేరు ఈ 3 జాగ్రత్తగా తీసుకొచ్చుకొని ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఆ కాండం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వేరును కూడా కొంచెం ముక్కనేసి గురిగింజలు 3 వేసి తావీజులో బిగించుకుంటే చదువు సంధ్యలో ఫస్టు, ఆటల్లో ఫస్టు, ఎటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరించుకుని తనకు తాను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో మెలకువలు తీర్చుకోవటం వలన పలు రకాల వ్యాపారాలు చేసి ఎగుమతి దిగుమతి సంబంధించిన వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి అవరోధాలు వచ్చినా కూడా అవి ఇంచుమించుగా ఆటంకాలను ఛేదించుకొని వెళ్ళగలుగుతారు. ఇది ఆంజనేయ స్వామికి అతి ఇష్టమైందని, దీన్ని హనుమతోక అని కూడా చాలామంది చెప్పుకుంటారు. దీన్ని జాగ్రత్తగా మీరు ఒక ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మాత్రమే ఉపయోగించుకున్నట్టు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అలాగే సియాటిక, కొంతమందికి కాళ్ళు నడవనదు, గట్టిగా నరం తోడేసినట్టు అయిపోతుంది. అటువంటి ఉన్నవాళ్ళు దీన్ని వేరు, కాడ, ఆకులు, పువ్వు జాగ్రత్తగా దంచి దీంతో పాటుగా కొద్దిగా మీరు బాదం గింజలను ఒక 11 గింజలు, 1-2 గ్రాములు ఇది రెండు కలిపి బాగా దంచి దాన్ని జ్యూస్ కింద ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఈ సియాటికా పోతుందని కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ మెలక్కాయ చెట్టు అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటిది. ఈ మెలక్కాయను అరగదీసుకొని కొద్దిగా గంధం వేసి గంధం పైన సాన పైన అరగదీసి దీంట్లో కొద్దిగా కుంకుమ కూడా కలిపి ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా జనాలు బాగా విపరీతంగా ఆకర్షిస్తారట. కాబట్టి విపరీత జనాకర్షణ కూడా ఇచ్చే శక్తి దీనికి ఉంది. అలాగే పాదాలు అప్పుడప్పుడు గట్టిగా పట్టేసుకున్నట్టు, నరాలు బాగా తోడేసే వేర్లు వంకర పోతున్నట్టు అనిపించే వాళ్ళు కూడా బాదం కాయల గింజల జ్యూస్లో ఈ సమూలంగా, అంటే వేరు, ఆకు, ఈ కాయలు సమూలంగా చేసిన పొడి వేసుకుని ఎవరైతే కంటిన్యూగా 21 రోజులు తాగుతారో వాళ్ళకి ఎలాంటి జబ్బులు కూడా రావు. అంటే వాత సంబంధమైన జబ్బులు ఏవి కూడా రాకుండా ఉంటాయి. ఇలాంటి వాత సంబంధ జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ప్రతినిత్యం దీన్ని తాగుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి నిండి నూరేళ్ళు జీవిస్తారంటూ సందేహపడక్కర్లేదు. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అశ్రెడ్డి.